ఉదయం నిద్ర లేవగానే ఈ యొక్క మంత్రాన్ని మనసులో అనుకుంటే చాలు. తప్పకుండా మీకు ఆ స్వామివారి అనుగ్రహము, అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ మంత్రాన్ని మనసులో, అంటే కేవలం ఈ పదాలను మీరు మనసులో అనుకుంటే ఇంకా ఆ రోజంతా కూడా మీరు చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా ఆ పనులు ముందుకు సాగి చక్కగా మీరు ఆ విజయాన్ని సాధిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఈ పదాలను మనం తలుచుకోవడం వల్ల ఆ శివుని అనుగ్రహం కూడా మనకు తప్పక లభిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. ఆ పదాలు ఏంటో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పదాలు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనవి అని మనం చెప్పుకోవచ్చు. మనకంటూ దీనికి స్నానం చేయాలి, అలానే కాకుండా కూర్చొని ధ్యానంగా పఠించాలి అంటూ రూల్స్ ఏమీ లేవండి. చాలా ఈజీగా ఉదయం నిద్ర లేవగానే, అంటే లేస్తూనే మనం చక్కగా ఈ పదాలను మనసులో చక్కగా పఠించుకోవచ్చు. ఒక్కసారి మనం విన్నామనుకోండి ఆటోమేటిక్గా మనకు వచ్చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనం ఏంటంటేనండి, చాలా వరకు కూడా మనం కొన్ని పరిహారాలు చేసుకుంటాము, వాటికి ఫలితాలు రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలానే కాకుండా ఏంటంటే కొందరికి పరిహారం చేసినప్పటికీ కూడా ఫలితాలు తొందరగా రావు. ఏవైనా మంత్రాలు ఉంటే బాగుండు, ఏదైనా పదాలు ఉంటే బాగుండు, ఇవి తలుచుకుంటే పనులు సక్సెస్ అవుతాయి అనుకుంటే బాగుండు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ విధంగా ఈ పదాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలానే కాకుండా ఈ పదాలను మీరు పఠించుకోవడం వల్ల మీరు, అంటే ఏ రోజైతే ఈ పదాలను మీరు చక్కగా తలుచుకొని, ఏ రోజైతే ఈ పదాలను మీరు మనసులో అనుకుని నిద్రలేస్తారో ఆ రోజంతా కూడా మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా, చక్కగా, ఎలాంటి అంటే నెగిటివ్ లేకుండా ఉండటానికి చాలా వరకు కూడా అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఏంటంటే మహామృత్యుంజయ మంత్రం అంటూ ఉంటారండి. అలానే కాకుండా ఈ మంత్రానికి చాలా శక్తి కూడా ఉంటుంది. మంత్రం అంటే ఏమీ లేదండి, కేవలం మనకు పదాలు ఉంటాయన్నమాట. ఆ పదాలను మనం ధ్యానంగా పఠించుకుంటే చాలు, ఇక మనకు ఆ రోజంతా కూడా, అంటే చాలా వరకు కూడా పని చేయాలంటే బద్ధకంగా, లేజీగా ఇలా ఉండటము, అలానే కాకుండా ఏదైనా పని చేయాలంటే, అంటే పని చేయాలని ఇంట్రెస్ట్ రాకపోవటము, సోమరితనంగా ఉండటము, అసలు పనుల్లో అంటే చాలా వరకు కూడా ఆసక్తి లేకపోవడము, ఏంటి పనులు చేసేది అన్నట్టు చాలామందికి కూడా ఒక్కొక్కసారి అనేజీగా ఉంటూ ఉంటుందన్నమాట. అలాంటి వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటపడడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పదాలు చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు చేసే ప్రతి పని కానీ, చేసే వ్యాపారం కానీ, లేదంటే మీరు చేసే అంటే మొదలుపెట్టే ఎలాంటి పనైనా సరేనండి, ఖచ్చితంగా మీకు చక్కటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి దీన్ని మీరు చక్కగా రాసి అయినా సరే మనం పెట్టుకోవచ్చు. రాసి పెట్టుకోవాల్సినంత పెద్దగా ఏముండవండి, పదాలు చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి ఒక్కసారి మనం విన్నామనుకోండి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. కాబట్టి మనం చక్కగా ఈ యొక్క పదాలను మనం మనసులో పఠించుకోవచ్చు అన్నమాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కనుక ఈ పదాలకు అంతటి శక్తి ఉంది. ఈ పదాలను మనం పఠించేటప్పుడు ధ్యానంగా మనం పఠించుకుంటే మనకు చక్కటి ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక మీరు చక్కగా ఈ యొక్క పదాలను మీరు ప్రతిరోజు కూడా, అంటే మనం లేస్తూనే మనం అరిచేతులను చూసుకుంటూ ఉంటారు చాలామంది కూడా, అంటే రకరకాలుగా ఇలా మీరు అలా చూసుకునేటప్పుడు కానీ, లేదంటే మీరు లేవగానే కానీ మొహం కడుక్కున్న తర్వాత కూడా పఠించుకోవచ్చు. పాచి మొహంతోనైనా సరేనండి ఈ యొక్క పదాలను మనం చక్కగా పఠించుకోవచ్చు. స్నానం చేసి కూర్చొని ధ్యానంగా పఠించాల్సిన పనే లేదు. ఒకవేళ మీకు అలా వీలు కుదరదు అనుకుంటే మనము నార్మల్గా వచ్చేసి దీపం పెట్టేటప్పుడు, ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడైనా సరేనండి ఈ యొక్క పదాలను మనం మనసులో అనేసుకొని ఇంకా బయటికి వెళ్ళామనుకోండి, ఇంకా రోజంతా కూడా మనంత సంతోషంగా ఇంకెవరు ఉండరని మనం చెప్పుకోవచ్చు. అంత బాగా కూడా ఈ యొక్క పదాలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. మనకు ఇప్పుడు చెప్పుకోబోయే ఈ యొక్క పదాల గురించి మనం ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. మనం ఏంటంటేనండి, నార్మల్గా ఏంటంటే మనము కొందరిని, అంటే దేవతలను కానీ దేవుళ్ళను కానీ చాలా ఇష్టంగా నమ్ముతూ ఉంటామన్నమాట. కొందరి అనుగ్రహం కూడా మనపై అలానే ఉంటూ ఉంటుందన్నమాట. కొందరిని విపరీతంగా మనం కోరికల్ని కోరుకుంటూ ఉంటాము, విపరీతంగా కోరికల్ని తీర్చమని అడుగుతూ ఉంటాము. ఎందుకంటే మనమంతా అంటే భక్తి శ్రద్ధలతో నమ్ముతూ ఉంటాము, అలానే కాకుండా అంత భక్తిగా మనము మన అంటే మనకు ఉండే బాధ్యతను మనం నిర్వర్తిస్తూ ఉంటాము. అలానే ఈ మంత్రాలను కూడా ప్రతిరోజు కూడా భక్తితో మనం పూజించి, భక్తితో మనం చక్కగా మనం రోజు కూడా మన లైఫ్లో అంటే మన జీవితంలో ప్రతిరోజు కూడా ఇది ఒక పాట అనేసి మనం ప్రతిరోజు కూడా పఠించుకున్నామనుకోండి, ఆ రోజంతా కూడా చక్కగా శివయ్య అనుగ్రహం అనేది మనకు ప్రాప్తించడం జరుగుతుంది. ఇది శివునికి సంబంధించిన మంత్రమే అని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే ఈ యొక్క పదాలు ఉన్నాయి కదా, ఇవి చూడడానికి మూడే ఉన్నాయి కాబట్టి ఇవి చాలా శక్తివంతమైనవండి. ఇవి ఏంటంటే మహామృత్యుంజయ మంత్రం కూడా దీన్ని అంటూ ఉంటారనమాట. ఓం జూం సహ అనే ఈ యొక్క మూడు పదాలు కూడా చాలా శక్తిని కలిగి ఉంటాయన్నమాట. చాలా శక్తివంతమైనవి కూడా చెబుతూ ఉంటారనమాట.
ఈ పదాలను మనం మనసులో అనేసుకొని ఓం జూం స్వాహ అనేసి ఈ యొక్క పదాలను మనం మనసులో అనేసుకొని మనం బయటికి అడుగు పెట్టినా బయటికి వెళ్ళినా లేదంటే వ్యాపారం మొదలు పెట్టినా పనులు చేసినా ఆ రోజు ఒకవేళ మనకు చాలా వరకు లేజీగా ఉన్నా అంటే మనకు చాలా వరకు కూడా ఏంటంటే పని చేయాలనే ఉత్సాహం రాకపోయినా ఏవేవో చెడు కలలు వస్తూ ఉన్నా ఆలోచనలు వస్తూ ఉన్నా మనకు అసలు ఈ రోజు అంతా కూడా బాగాలేదు మనం ఎవరి మొహం చూసామో అని మనం అనుకుంటూ ఉంటాం మనసులో అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ రోజంతా కూడా మీరు హ్యాపీగా ఉంటారు మీరు చేసే ప్రతి పని కూడా మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా మనం ఇంటర్వ్యూలకు వెళ్ళినా విద్యార్థులు ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ కోసం వెళ్ళినా అలానే ఏదైనా కోర్టుకి సంబంధించిన అంటే సమస్యల కోసం మీరు వెళ్ళినా అలానే కాకుండా చిన్న చిన్న ఇలా ఉంటూ ఉంటాయి కదండి చిన్న చిన్న పనుల కోసం మనం బయటికి వెళుతూ ఉంటాము బ్యాంకుకు సంబంధించినవి డబ్బుకు సంబంధించినవి లావాదేవీలకు సంబంధించిన విషయాలు కానీ ఇలా దేని పరంగానైనా సరేనండి మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క మూడే మూడు అక్షరాలు చాలా ఈజీ ఒక్కసారి మనం విన్నామనుకోండి ధ్యానంగా అది మనకు రెండోసారి ఆటోమేటిక్గా వచ్చేస్తుందన్నమాట అంత బాగా ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని మీరు చక్కగా ఈ యొక్క పదాలను మూడింటిని ఓం జూం స్వహ అనేసి ఈ యొక్క మూడు పదాలను మీరు చక్కగా పఠించండి చాలా అద్భుతమైన ఫలితాలను మీరు ఒక వారం రోజులు వరుసగా పఠించుకోండి ఉదయం నిద్రలేవగానే కానీ లేదంటే లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత కానీ దీనికంటూ నియమం అంటూ ఏమీ లేదండి ఆడవాళ్ళు ఏంటంటే కొంచెము అంటే మన పరిస్థితిని బట్టి మనం పఠించుకోవాల్సిందే కానీ మిగతా వారాల్లో మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే 5 రోజులు వదిలిపెట్టేసి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే దీన్ని పఠించవచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఒకవేళ పిల్లలు పలకడం రాకపోయినా వారి బదులుగానైనా సరే మనం పిల్లలకు చెప్పవచ్చునమాట అంత బాగా ఉపయోగపడుతుంది అనేది చెప్పుకోదగ్గ విషయం ఇదేంటంటేనండి ఓం అనే పదం అనేది చాలా వరకు కూడా శుభసూచికగా భావిస్తూ ఉంటామన్నమాట చాలా వరకు ఓం అనే పదం ఏంటంటే మనకు మంచి జరగటానికి మంచిని తెచ్చిపెట్టడానికి మనకు మంచి అంటే చెడు నుంచి అంటే బయటపడేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మంచిని మొదలు పెట్టేటప్పుడు ఓం అని మనము అంటే ఓం నమ శివాయ అని ఇలా పఠిస్తూ ఉంటాము ఓం అని రాస్తూ ఉంటాము ఓం అని ఎందుకంటే అంటే అది ఒక శుభసూచికగా మనం భావిస్తూ ఉంటాము ఇంకా జూమ్ అనే పదానికి ఏంటంటే కనుక మనకుండే ఇబ్బందులు అంటే మనం చెప్పుకోలేము కొన్ని సమస్యలు మనకు కొన్ని అంటే టెన్షన్స్ ఉంటూ ఉంటాయి కొన్ని అంటే ఆటంకులు వస్తూ ఉంటాయి అవి ఎవ్వరికి కూడా మనం చెప్పుకోము మనకే ఎందుకు ఇలా జరుగుతుందని మనలోనే మనం అంటే బాధపడుతూ తపన పడుతూ ఉంటామన్నమాట అలాంటి వాటి నుంచి మనల్ని బయటపడేయడానికి జూమ్ అని అంటే మనకు ఉండే ఎలాంటి ఎలాంటి చెడునైనా సరే అది లాగేసుకుంటుందన్నమాట ఆ పదాన్ని మనం పఠించినప్పుడు అని అర్థమండి ఇంకా మూడోది వచ్చేసి స్వహ అంటే మనం చేసే పని తప్పకుండా నెరవేరిన తర్వాత మనము అంటూ ఉంటాం కదా స్వహాని అలా మనకి ఈ యొక్క పదం అనేది ఉపయోగపడుతుంది అని మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు పదాలు కూడా చాలా శక్తివంతమైనవి కాబట్టి వీటిని ప్రతిరోజు కూడా నిద్రలేవగానే మనం పఠించుకుంటే ఇక ఆ రోజంతా కూడా మనకు నార్మల్గా వచ్చేసి మనకేంటంటే కనుక డబ్బు వస్తుందని కాదండి 4 వైపుల నుంచి డబ్బు వస్తుందంటే మనకు 4 దిక్కుల నుంచి డబ్బు వస్తుందని కాదు ఏదో ఒక వైపు నుంచి మనకు డబ్బు రావడానికి అవకాశం ఉంటుందని అలానే కాకుండా మనం చేసే ఆ రోజు పని ఒక 2-3 పనులు చేసామనుకోండి అందులో ఒక్క పనైనా సరే సక్సెస్ అవుతుంది మనం వ్యాపారం చేస్తాము అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వ్యాపారం ఒకలాగా ఉన్నా మధ్యాహ్నం నుంచి మళ్ళీ మనకు సాయంత్రం వరకు వ్యాపారం అనేది మనకు కొంచెం చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట అలా మనం గమనించుకోవాలి కానీ ఆ రోజంతా మనకు ధనం వస్తుందని ఆ రోజంతా బాగుంటుందని కాదు మనకు కొన్ని చెడు అంటే మనకు ఎదురైనప్పటికీ కూడా మ్యాక్సిమం మంచి జరగడానికి అవకాశం ఉంటుందని మనం గమనించుకోవాలి ఎలాంటివైనా సరేనండి మనకు మనం చేసుకుంటాం కదా అవి ఖచ్చితంగా సిద్ధిస్తాయి కాకపోతే కొంచెం సమయం పడుతుంది దాన్ని మనం వేచి చూసుకొని దాని ప్రకారంగా మనం నడిస్తే మనం ఖచ్చితంగా విజయవంతులం అవుతాం